మాటరాని మౌనమిది మౌన విడగానమిది మాటరాని మౌనమిది మౌన విడగానమిది ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఓ బంగారు రంగుల చిలక పలక కులరాజా ఏమని గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం మనమై ప్రతి జన్మలు కలిశం మనమే ప్రేమ ఈ రెండక్షరాలు ఎన్నో జీవితాన్ని నిలబెట్టాయి, మరెన్నో జీవితాన్ని బలిగొన్నాయి. ఈ కథలో ప్రేమ అనే ఆ రెండక్షరాలు ఏ జీవితాన్ని బలి తీసుకున్నాయో. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదా ఎక్కడున్నావే? అయ్యో సారీ సారీ పల్లవి, జస్ట్ 15 మినిట్స్. సే దుర్మార్గురాల, అసలు బెడ్ పై నుంచి దిగావా? జస్ట్ యువరాణి గారు ఇప్పుడే లేచారు. హే బుద్ధుందా అసలు, ఏ టైంకి మీట్ అవుదాం అనుకున్నావు? సారీనే, ఏం చేయమంటావు? మా షాజహాన్
రాత్రి 2 గంటల వరకు తాజ్ మహల్ ప్లాన్ గీస్తూనే ఉన్నాడు ఫోన్ లో. రాను రాను మీ ప్రేమాయణం స్మృతిమించిపోతుంది. చాలా టైం అయింది. ఇంటి దగ్గర అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వచ్చేస్తున్నానే. ఇప్పుడా విష్ చేసేది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వేనా అసలు? అమ్మా బర్త్డే బేబీ తప్పైపోయి క్షమించు. ఇప్పుడు మనం లోనకి వెళ్ళకపోతే దేవుడు కూడా నీలాగే అడుగుతాడు మన మీద. పద పద కొన్నావే దేవుణ్ణి. అది ఆగాగు, నేను చెప్తా. మా అన్నయ్య బాగుండాలి, నుండు నూరేళ్ళు ఉండాలి, కనపడిన ప్రతి వాళ్ళని చితక కొట్టాలి, అంతేగా. మా అన్నయ్య కారణం లేకుండా ఎవరిని కొట్టడు. ఇంతకీ మీ షాజిహాన్ ఏం చేస్తున్నాడు? ప్లాన్ గీస్తూనే ఉన్నాడా? బయట వేచేస్తున్నాడు. గురుడు చూపిస్తా పదా. హ్యాపీ బర్త్డే రా తల్లి, గుడికెళ్ళే చోమా. అవునా అనే అక్షింతులు. లోపలికి వెళ్ళమ్మా, వదిన చూస్తుంది. సరే అన్నయ్య. ప్రభాకరనా, రండిరా కూర్చోండి. ఏరా సీను, ఏంటి విశేషాలు? ఇంట్లో అంతా బాగున్నారా? ఏమైందిరా? వాడెవడో ప్రేమ అంటూ వీడి చెల్లెని కలపడి ఏడిపిస్తున్నారన్నా. ఎవడాడు? చిత్రం అమ్మా బాబు చదువుకోవాలని పంపిస్తే నువ్వు కొత్త సినిమా ప్లాన్ చేస్తావేరా అన్నా? అది కాదన్నా, వీళ్ళు నీకేం చెప్పారో నాకు తెలీదు. తనకు కూడా నేను అంటే ఇష్టమన్నా, మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నామన్నా. ఏరా, వీడు చెప్పేది నిజమేనా? లేదన్నా, వీడు అబద్ధం చెప్తున్నాడు. అన్నా ఎవరు అబద్ధం చెప్తున్నారు? మీరే చెప్పండి అన్నా. ఏమా, నేను ప్రభాకర్ని. సురేష్ ఫోన్ మీ దగ్గర ఉంది అన్నయ్య. వీడి నీకు తెలుసా అన్నయ్య? మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నాకే అబద్ధాలు చెప్తారా? నీ చెల్లికి ఇష్టం లేకుండా వీడి వెనకాల పడుంటే నిజంగా వీడి ప్రాణం తీసేవాడిని.
కానీ ఇప్పుడు వీడి ప్రాణాలకి నా ప్రాణం పట్టేస్తా. దయగలిగింది ఈ మధ్యన మా వాడు కొంచెం బిజీ, లేకపోతే నీతో వచ్చే ఛాన్స్ ఉండేదే కాదు. అవునవును, చాలా బిజీ. మొన్న పార్క్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చూశాను. అవునా? సండే మూవీకి రమ్మంటే బిజీ అని చెప్పి వాడితో తిరుగుతున్నాడా? చెప్తా. రే మొబ్బుగా, సండే మూవీకి రమ్మంటే బిజీ అని నాకు చెప్పి మీ ఫ్రెండ్స్ని తీసుకుని పార్క్ చుట్టూ తిరుగుతావా? పంది తున్నపోతాయి. హే హాయ్. ఓ హాయ్, బాగున్నారా? ఆ గుడ్. ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? హే అలా ఏం లేదు. మీరు ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారా? యా, నేను ఎక్కువ కన్ఫ్యూజన్ ఫీల్ అయినప్పుడల్లా నాకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఇదే. సో అందుకే ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఏంటో అంత కన్ఫ్యూజన్? మీకు తెలియదు అంటారా? పార్క్లో ఫ్రెండ్స్తో కనిపించాడని వర్షిణికి అనవసరంగా చెప్పాను. ఛా, నా వల్లే కదా వాళ్ళ మధ్య ఈ డిస్టర్బెన్స్. తనతో చెప్పకుండా ఉండాల్సింది. ఏంటి మామ, ఆర్ట్ సినిమా హీరో ఎలా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా మామ. మామ నువ్వేం లేదన్నావంటే ఏదో ఉన్నట్టే చెప్పరా మామ, లేకపోతే ఈ ఫుల్ ఫుల్ దగ్గర చచ్చిపోతా. మరి అయితే చెప్పామా? మొన్న పార్క్లో చూసి నవ్విన అమ్మాయి, ఆ అమ్మాయి తను ఈరోజు నా దగ్గరికి వచ్చింది. వచ్చిందా? ఐ లవ్ యూ చెప్పిందా? అదేం లేదురా, తనే వచ్చి మాట్లాడింది. నా గురించి తన మనసులో ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కావడం ఏంట్రా? మొన్న చూసింది, నిన్న నవ్వింది, ఈరోజు మాట్లాడింది. ఇంకేం చేయాలరా? ఎన్సీ సినిమా సాయి పలవల పువ్వు ఇచ్చి ఎప్పుడు ఎప్పుడు చేస్తాం అడగాలా? మామా లేట్ చేయకుండా రేపే అమ్మాయికి ఈ లోపల ప్రజలు పెట్టే. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? యా గుడ్. నీటిలో నల్లని చూసారా? నిలకడ లేకుండా ఎలా ఎగిసి పడుతున్నాయో అలానే నా మనసు కూడా నిలకడ లేకుండా పరితపిస్తుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం తెలియనట్టు అలా అనకండి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓకే అండి, పోయిట్రీగా చెప్పడానికి నేను కవిని కాను, కానీ మీ మీద పెంచుకున్న నా ప్రేమని చెప్పకుండా ఉండలేను. హలో, ఏం మాట్లాడుతున్నారు? ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి.
ఒంటరిగాను నా జీవితంలోకి ఎడారిలో తొలకరి చినుకుల ఓ చిరునవ్వు నన్ను పలకరించింది. పలకరింపుతో ఆకుండా మాటతో మంత్రం వేసింది. ఏమిటా నా జీవితంలో ఇంత అని నన్ను నేను ప్రశ్నించుకోగా నా మనసు పదే పదే చెప్పిన మాట నన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం నిన్ను చూసిన తర్వాతే పూర్తయింది. అప్పుడే అర్థమైంది అది మీ మీద నేను పెంచుకున్న ప్రేమని. ఐ లవ్ యూ. ప్రేమ అంటే కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రేమను పంచడం అనుకుంటున్నావా? నీలాంటి ఎదవులకి దాని విలువ తెలియదు. ప్రేమ అంటే ఒక్కరి మీదే పుట్టాలి, ఒక్కరితోనే చావాలి. అంతేకాని ఇలా కనిపించిన ప్రతి అమ్మాయి మీద పుట్టేదానిని ప్రేమ అనరు, దానిని వేరేదో అంటారు. నీలాంటి ఎదవల వల్లే ప్రేమ అనే పవిత్ర పదానికి విలువ లేకుండా పోతుంది. ఛీ! ఏమైందిరా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, వర్షిని ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అన్నయ్య, తాను కూడా లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నానని ఐ లవ్ యూ చెప్పాడు అన్నయ్య. ప్రేమ పేరుతో ఆటలాడుతున్నాడా అన్నయ్య? ఆడపిల్లలంటే అంత అలసా వాడికి? ఎక్కడ ఉంటాడమ్మా వాడు? హే వర్షిణి, ఎక్కడున్నావే? టెంపుల్లో ఉన్నానే. నేనే వస్తున్నా, అక్కడుండు. ఎలా ప్రేమించావే వాణ్ణి? ఏమైంది నీకు, ఏంటి అలా ఉన్నావు? నిన్ను ప్రేమించినోడే నన్ను ప్రేమిస్తున్నానని పిచ్చివాగు వాగుతున్నాడు. ఎవడు వీడా? ఇతనెవరు? వీడే నా లవర్. మరి అతనెవరు?
నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. నా చెల్లి అంటే పడతావురా, ప్రభాగాడంటే తెలీదురా, మంచిగా ఉంటే ప్రాణం ఇస్తా. నా చెల్లే నా ప్రాణం, అలాంటిది నా చెల్లి జోలికి వస్తే ప్రాణం తీస్తా. సార్ ఒకసారి వినండి సార్, మీ చెల్లి పట్ల నేను ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు సార్, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అంతే సార్, ప్లీజ్ సార్. సార్ లేరా, తప్పు చేశానురా, చిన్న పొరపాటు వల్ల నిజం తెలియక నా చేతితోని ప్రాణం తీసేశానురా, పెద్ద తప్పు చేశానురా, నన్ను క్షమించరా, నన్ను క్షమించరా, క్షమించు. బాధపడకండి సార్, నా ప్రాణం తీసింది మీరు కాదు, ప్రేమ, నా ప్రేమ నా ప్రాణం తీసింది సార్. నన్ను క్షమించరా, నన్ను క్షమించరా, క్షమించు, క్షమించు, క్షమించు. ఈ సృష్టిలో చెల్లి మీద అన్న ప్రేమ నిజం, అమ్మాయి మీద అబ్బాయి పెంచుకునే ప్రేమ నిజం. అమ్మాయిలు అబ్బాయిలు ఎదుటి వారి మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవటంలో పొరపాటు వలన నిజమైన ప్రేమికులు బలి అవటం నిజం. అందుకే అలాంటి పొరపాటు వలన ఏ ప్రాణం పోకూడదని మా ఈ ప్రయత్నం. స్మైల్ మిస్ చేయకు, స్మైల్ మిస్ చేయకు. పరిగెట్ కొడుతున్నప్పుడు నవ్వుతూ రావాలి కదా. ఓకే ఓకే చెయ్యి. బాను యాక్ట్ చేయకు. అమ్మా ఎందుకురా, ఎందుకు, ఏమైంది, బాగా చేసావు అంటే మంచిగా ఉంటే ప్రాణం ఇస్తా. ప్రాణం చేస్తే ప్రాణం.